కెప్టెన్ టిఆర్ఎస్ కెప్టెన్ గారిని గెలిపించాం. ఓడిపోయిన వాళ్ళు నా స్నేహితులు, గెలిచిన వాళ్ళు నన్ను మర్చిపోతున్నారు. ముత్తుపల్లి నరసింహులు ఇప్పుడు స్నేహితులే, పెద్దిరెడ్డి గారు స్నేహితులే, మరి గెలిపించిన కేసీఆర్ గారు నన్ను ఎలా మర్చిపోయారో నాకు ఊహక అతీతంగా ఉంది. ఇంతవరకు నేను ఒక్క మాట కేసీఆర్ గారి గురించి నెగిటివ్ పలకల 2008 నుండి 12 సంవత్సరాలు. ఎందుకు అంటే ఆయన నా గురించి పలికిన మంచి మాటలు ప్రపంచంలో ఎవరిని కూడా అలా పొగుడుండరు. ఆయన అంత చక్కగా, నేనంటే అభిమానం. అయితే మరి ఎందుకు కేసీఆర్ గారు 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవడం లేదో అర్థం అవట్లే. అది దిలీప్ కుమార్ అనే ఎమ్మెల్సీ, ఆయనకు నెంబర్2గా ఉన్న ఆయన, 2008లో ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు కొంచెం కార్యాలు చేయమని. దానిని బట్ట దిలీప్ కుమార్కి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. దిలీప్ కుమార్ మొన్న అహ్మద్ పటేల్ గారు వచ్చినప్పుడు సంగ్రిల్లా హోటల్కి, డిసెంబర్ 27 జ్యోతి కూడా ఉంది, దిలీప్ కుమార్ గారు ఆయన మిస్సెస్ అక్కడే ఉండి 5 నిమిషాలు పరిచయం చేయండి అన్న. అహ్మద్ పటేల్ గారు గంటన్నర కూర్చున్నారు కాంగ్రెస్ నాయకులు, కానీ దిలీప్ కుమార్కి నేను పరిచయం చేయాల. మరలా జనవరిలో కూడా ఆయన ఒక 10-15 మెసేజ్లు పెట్టినా నేను దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి నాకు మధ్యన ఆయనే గొడవ పెట్టారని విన్నా. దిలీప్ కుమార్ గారికి 2008-9 నుంచి నాకు పరిచయాలే లేవు. ఏదో 1-2 టైమ్స్ ఏదో విషయాల్లో మాట్లాడేమో తప్ప 10 సంవత్సరాల్లో ఆయన బీజేపీలో చేరినట్టు తెలీదు, ఎమ్మెల్సీ అయినట్టు తెలీదు, ఎమ్మెల్సీ దాన్ని ఏమంటారు మళ్ళీ కంటెస్ట్ చేసినట్టు తెలీదు, టీజీఎస్ పార్టీలో జాయిన్ అయినట్టు తెలీదు, మాతో జాయిన్ అవుతానన్నారు. అప్పుడు మొదట్లో నన్ను సపోర్ట్ చేయమన్నారు ఎంపీగా. రాహుల్ గాంధీ గారితో, అహ్మద్ పటేల్ గారితో మాట్లాడమని జనవరిలో కూడా అన్నారు. నేను బ్లాక్ చేసేసాను, కానీ ఆయనతో నేను ఎంటర్టైన్ చేయలేదు. ఐఎమ్ బ్లాకింగ్ యూ అని బ్లాక్ చేశాను. మరి ఇంత క్లోజ్గా ఉన్న కేసీఆర్ ఏంటంటే, నేను కేసీఆర్ గారు కలిస్తే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి, నేను ప్రజలు ఎన్నుకుంటే కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రలో. జగన్కి 15%, పవన్కి 5%, 20% ఉన్నాయి. అన్ని సర్వేలు ఈరోజు మీరు చేసుకున్నా మాకు 35-40% ఉన్నాయి. వారిద్దరు కలిసినా వారు గెలరు. ఇంకా ఇప్పుడే ఉందంటే నా 175 నియోజకవర్గాల్లో 50,00,000 మంది ఓటర్స్తో మీటింగ్ అయిన తర్వాత నా హెలికాప్టర్ టూరు, బైరోడ్ టూరు, కోఆర్డినేటర్ మీటింగు 1 మార్చి నుంచే కదా చేస్తున్నాను. 1 మార్చి శుక్రవారం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు విజయవాడలో మంచి మీటింగ్ జరుగుతుంది. కోఆర్డినేటర్లు, దైవజనులు, నిరుద్యోగులు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ, రెజమీతో వచ్చిన ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు జూన్ 1 అధికారంలో రాగానే ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా, నిష్పక్షపాతంగా 23 జిల్లాల నుంచి, ఇటు 5 జిల్లాల ప్రకారం దైవజనులందరూ, ములనాసు ప్రీస్టులు, అలాగే నిరుద్యోగులందరూ వచ్చి వాళ్ళ రెజమీ ఇచ్చి అప్లై చేసుకోవడమే అంతే.